బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ నవభారత నిర్మాతని కొనియాడారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాహిత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మేధావి భారతరత్న అంబేద్కర్ అని అన్నారు. జీవితాంతం కుల నిర్మూలన కోసం, మహిళలకు సమాన హక్కుల కల్పన కోసం పోరాడిన ప్రజాస్వామిక యోధుడని కీర్తించారు. అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాదు, సమాజంలో ఉన్న రుగ్మతలపై అలుపెరగని పోరాటం చేశారన్న కోవింద్ భారతదేశానికి దశ దిశ చూపిన గొప్ప దార్శనికుడని అన్నారు. బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గమే తమకు శిరోధార్యమన్నారు ప్రధాని మోడీ. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన మోడీ, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ మేధావి, భారతదేశ ముద్దుబిడ్డ కావడం దేశానికే గర్వకారణమన్నారు.